దేవుడి దయతో ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు సంబంధించి మీ అందరికీ కూడా తెలిసి ఉన్న విషయమే, 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి జీవో ఇచ్చి వదిలేసిన పరిస్థితుల నుంచి ఈ 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చేయి పట్టుకుని నడిపించి చివరికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఈరోజు తిరుపతి ప్రజలకు అంకితం చేస్తా ఉన్న పరిస్థితులు. దాదాపుగా 650 కోట్ల ప్రాజెక్టుతో దాదాపుగా 7 కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతో మంచి జరుగుతుంది. గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఎస్బి ఆర్ట్స్ హాస్ట్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్స్కి సంబంధించి మరో 37.80 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ హాస్టల్స్ కూడా కట్టడం, కట్టి దీన్ని కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల అక్కడ పిల్లలకు మరింత మెరుగైన చదువులు, మరింత మెరుగైన వసతులు వాళ్ళకు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా వాకులమాత నిలయం రెస్ట్ హౌస్కు సంబంధించి తిరుమలలో మరో 7 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు, రచన రెస్ట్ హౌస్కు సంబంధించి తిరుమలలో మరో 11.50 కోట్ల సంబంధించిన పనులు, వీటికి సంబంధించి కూడా డోనార్స్తో వీటికి సంబంధించిన బిల్డింగ్లు కూడా కట్టించి అవి కూడా ఈరోజు టీటీడీకి అవి కూడా ప్రారంభోత్సవం చేసి టీటీడీకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా అన్నిటికన్నా సంతోషం కలిగించే విషయం ఏమిటి అనంటే, టీటీడీలో పనిచేస్తూ ఉన్న ఈ ఉద్యోగస్తులందరికీ, దాదాపుగా 6,700 మంది ఉద్యోగస్తులు, వీళ్ళకి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలం వాళ్ళకు ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అనే తపన తాపత్రయంతో వేగంగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఆ వేసిన అడుగులు దాదాపుగా 313 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 3,518కి సంబంధించిన ఇళ్ల పట్టాలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరో 280 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి ఇంకో 3,500 మందికి కూడా పట్టాలు కూడా, నేను ఈ మైక్ పట్టుకోక మునుపు కలెక్టర్ గారిని అడిగా, అన్న ఎన్ని రోజులు పడుతుంది రమ్నాడన్న అని చెప్పి రమ్నాడన్నతో అన్నాడు, నెల నుంచి 45 రోజుల లోపల ఇది పూర్తి చేస్తాను సార్ అని చెప్పి కూడా చెప్పాడు. దాదాపుగా 600 కోట్ల రూపాయలతో దాదాపుగా 7,000 మందికి దగ్గర టీటీడీ ఉద్యోగస్తులందరికీ కూడా ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళందరి ముఖాలల్లో కూడా సంతోషం చూసే ఒక మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇది అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈరోజు కొద్ది రోజుల కిందటనే తిరుపతి ప్రజలకు మంచి చేస్తూ దాదాపుగా 8,050 మందికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లులేమో అన్ని 22A లో ఇరుక్కొనున్నాయి. ఆ 22A లో కట్టుకుని ఉన్న నేపథ్యంలో ఇల్లులు ఏ ఒక్కరూ కూడా అమ్మాలనుకున్నా, తమ పిల్లలకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితుల్లో సతమతమవుతూ ఉన్న పరిస్థితుల్లో, నేను ఒకసారి వరదలకు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకువచ్చిన ఆ సమస్యను పరిష్కరించి
22A లో నుంచి వారందరికీ కూడా డిలీట్ చేయించి 8,050 మందికి తిరుపతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 2,500 మందికి చంద్రగిరిలో కూడా 22A లో నుంచి తీసేసి వాళ్ళకు కూడా ఉపశమనం కలిగించడం కూడా జరిగింది. 8,050 మందికి ఈ 2,500 మందికి ఇవన్నీ కూడా దేవుడి దయతో ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజలకు మంచి జరగాలి అనే మనసారా కోరుకుంటూ తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేయగలిగాం. వీటి అన్నిటి వల్ల కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దాదాపుగా 1,300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ పలు కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా మరింత మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా మంచి మీ అందరికీ కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.